హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ చూసేవాళ్ళు లాస్ట్ వ్లాగ్ చూడకపోతే అది చూసేసి ఇక్కడికి రండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో చెప్పాను కదా, ఈరోజు మ్యారేజ్ ఉంది అండ్ ఈరోజు మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, లైక్ మార్నింగ్ వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అనమాట, అండ్ నైట్ ఇక్కడే మ్యారేజ్ మా తాడేపల్లిగూడెంలోనే. సో మధ్యాహ్నం మనం బ్రాహ్మణగూడెం వెళ్ళాలి. సో మమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగ్, నా ఫేవరెట్ పూరి, ఎందుకంటే ఉన్నది 3 డేస్ ఉన్నామంతే, బట్ హడావిడ అయిపోయింది. సో ఉన్న డేస్ అయినా చేస్తారని చెప్పి నా ఫేవరెట్ అని చెప్పి చేశారు. సో మంచి యమ్మీ పూరి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత రెడీ అవ్వాలి ఫాస్ట్గా. సో బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా, మమ్మీ చేసే పూరి చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. సో ఆయన రెడీ అయిపోయి వచ్చారు ఆల్రెడీ. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళి రెడీ అవుదామని చెప్పేసి వచ్చానన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను పైకి వచ్చేసి ఇంకా రెడీ అయిపోతున్నాను. సో చూసారా, రూమ్ అంతా చల్లా చెదిరిగా ఉంది. లైక్ అంటే అక్కడ అన్నీ మనం పైనే ఓపెన్ చేసుకోవాలి కాబట్టి, ఓ పక్కన రెడీ అవ్వాలి కాబట్టి అన్నీ అలా బెడ్ పైన పెట్టేశాను. ఏమనుకోకండి, చల్లా చెదురుగా ఉంది. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. అండ్ యా, రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను షాపింగ్ బీస్ పే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్, సింపుల్గా ఉంది అండ్ చూడ్డానికేమో చాలా మంచిగా కనిపిస్తుంది. వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇలా దుప్పట్టా వచ్చింది దీనికి, అండ్ నెక్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ లైక్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది. అండ్ రెడీ అవ్వగానే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము ఇంకా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేయాలి. అండ్ దట్టు ఏంటి అంటే అక్కడ మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వెంటనే 1 అవర్లో మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి రిటర్న్, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పెళ్ళుంది అండ్ ఇక్కడ రోడ్స్ ఏమో బాగాలేదు. సో అందుకని స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అండ్ స్టార్ట్ అయ్యే ముందు టెంపుల్కి వెళ్ళాము. మీకు తెలుసు కదా, నిడదవోలులో ఉంటుంది ఈ టెంపుల్, చాలా ఫేమసే. అక్కడ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, కోట సత్తమ్మ టెంపుల్ అన్నమాట. సో ఆ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మరి టెంపుల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం. సో వచ్చేసి ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్దాంలే అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ నేను ఎప్పుడో నాకు తెలిసి ఎప్పుడో వచ్చానండి, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను. మ్యారేజ్ ముందు కూడా కాదు, దానికి ముందు ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే అన్నమాట రావటం. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇక్కడ ప్రసాదం అవి తీసుకొని కూర్చున్నామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అయిపోదాం, అంటే ఐ మీన్ పెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి వచ్చేసాము. వచ్చేసి జస్ట్ అప్పుడే మేము వెళ్ళాము, మేము వెళ్ళిన తర్వాత వదిన వాళ్ళు అందరూ వచ్చారు. సో లైక్ ఇంకంతే, ఈవినింగ్ మళ్ళీ పెళ్ళి ఉంది కదా, సో ఇంకా అందరూ అప్పుడే వచ్చారు. ఇంక లంచ్ చేసేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్. కాకపోతే ఏంటంటే వర్షాలు, లైక్ ఆ టైంలో అసలు వర్షాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా వర్షాలు పడ్డాయి. సో అనుకోకుండా వర్షం అయిందన్నమాట. సో ఇంక ఇక్కడ వర్షం పడుతుందని ఇంకా లంచ్ చేసి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము, వర్షం తగ్గాక స్టార్ట్ అవుదాము అని. అండ్ వదిన అన్నయ్య గారు ఉన్నారు ఇక్కడ. అండ్ పూర్ణి ఏమో కబుర్లు చెప్తుంది, విన్నారు కదా, ఇంకా చాలా ఉంది కబుర్లు, బట్ ఇంకా అన్నీ బోర్ ఫీల్ అవుతారని నేను ఇంక్లూడ్ చేయలేదు. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ అనమాట ఇది, ఇంకా రెడీ అయిపోయాక షూట్ చేశాను నేను. సో ఈ శారీ వచ్చేసి సోచ్లో తీసుకున్నాము, ఆయన ఇచ్చారు గిఫ్ట్ యానివర్సరీకి. అండ్ బ్లౌజ్ నేను మళ్ళీ డిజైన్ చేయించుకున్నాను, ప్లెయిన్ బ్లౌజ్ లాగా తీసుకుని హౌస్ ఆఫ్ సాధ్వీలో డిజైన్ చేయించుకున్నాను.
అది నా ఫేవరెట్ అన్నమాట. సో తను దగ్గరే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అన్నీ చేపించుకుంటా. సో ఇక్కడికైతే పెళ్ళికైతే వచ్చేసాము. సో ఇక్కడైతే ఇంకొండి పెళ్ళికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఈవెంట్స్ లాగా పెట్టారనమాట. సో ఈవెంట్స్ లాగా రన్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు పైకి తీసుకెళ్ళడం, వాళ్ళు డ్యాన్స్ చేపించడం, కిందేమో కొరియోగ్రాఫర్ ఉన్నారు. సో కొరియోగ్రాఫర్ ఏమో డ్యాన్స్ స్టెప్స్ అవి నేర్పిస్తుంటే పైన అందరూ కలిసి చేస్తున్నారు. సో అవి వేసుకున్నారు కదా లైక్ బ్లూ జాకెట్ బావగారు అనమాట. సో అందుకనే ఆ వీడియో షూట్ చేసి పెట్టాను. డ్యాన్స్ కూడా ఉంది, కాకపోతే సాంగ్స్ ఇంక్లూడ్ చేయడానికి కష్టం కదా. సాంగ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కాపీరైట్ వచ్చేస్తుంది, బట్ డ్యాన్స్లు కూడా పెట్టాలని చాలా అనిపించింది. కుదిరితే ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఇదిగోండి ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాము. అక్క, వదినలు, అత్తయ్య, మా మమ్మీ, మా అమ్మమ్మ, చెల్లి, ఇంకా అందరూ ఇక్కడే ఉన్నాం మొత్తం. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. Dream of you all night. So ఇదిగోండి మ్యారేజ్ అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ మ్యారేజ్ వచ్చేసి 2:00 అనమాట, ఎర్లీ మార్నింగ్ 2:00కి. సో ఇంకా లేట్ అయిపోయింది అంతా. అండ్ ఇంక వెళ్ళి అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా అంటే అందరూ వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఉన్నాం, అత్తయ్య మేము ఉన్నామంతే ఇంకా. సో ఇదిగోండి ఇది నైట్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ ఇది షూట్ చేస్తున్నాను. నేను ఇదిగోండి మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట, అందరూ బావగారు అక్క అందరూ మొత్తం ఫ్యామిలీ. సో ఇదిగోండి ఇక్కడ ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ పిల్లల డ్యాన్స్లు అవి అయితే భలే క్యూట్గా అనిపించాయి. నాటు నాటు ఆ సాంగ్కి పిల్లలు ఇద్దరు చేస్తున్నారు. కాకపోతే మ్యూజిక్ పెట్టలేము, కానీ మ్యూజిక్ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు మీరు. సో చూసారు కదా అక్కడ జస్ట్ అది వీడియో లైక్ హారిజాంటల్ వీడియో లేదు, మన దగ్గర వెర్టికల్దే ఉందన్నమాట. సో అదే పెట్టాను అక్కడ స్టేజ్ పైన. మమ్మల్ని కూడా పైకి పిలిచారు, ఆయన్ని ప్రపోజ్ చేయమన్నారు. సో అది నాకు కూడా ఒక మెమరీలా ఉండిపోద్దని చెప్పేసి ఈ వీడియోలోనే పెట్టాను, మీరు కూడా చూసారు కదా. సో ఇదిగోండి పూర్ణి, తేజు, బావగారు వాళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు. బుల్లెట్ బండి ఆ సాంగ్ వేస్తున్నారు. ఆ సాంగ్ కూడా తెలియకపోతే మీరు ఆ స్టెప్స్ కూడా అర్థం కావు, అందుకే సాంగ్ అనే చెప్తున్నాను అట్లీస్ట్. ఇదిగోండి ఇక్కడ మా డ్యాన్స్ కూడా చూసేయండి. ఏదో ఏదో వచ్చిన డ్యాన్స్లు కొరియోగ్రాఫర్ చెప్తుంటే ఏదో స్టెప్లు వేస్తున్నాం అనమాట. ఈ సాంగ్ కూడా నాకు గుర్తులేదు యాక్చువల్గా, ఏదో హిందీ సాంగ్. సో జస్ట్ అలా నడుస్తుంది. జస్ట్ కాసేపు అయితే మంచి టైంపాస్ అయిపోయింది వీళ్ళు ఉన్నంతసేపు. తర్వాత ఏమైందంటే ఇంకా కొంచెం లేట్ అయ్యేసరికి వెళ్ళిపోతారు కదా, తర్వాత ఫుల్ నిద్ర వచ్చేసింది. వాళ్ళు ఉన్నంతసేపు కొంచెం నిద్ర అయితే రాలేదు. సో ఇదిగోండి వేణు, తను మా పెద్దదని వాళ్ళ అమ్మాయి అనమాట. రెడ్ డ్రెస్ నా పక్కన ఉన్న చెల్లి, ఇంకా మిగతా ఇద్దరు ఈవెంట్స్ వాళ్ళు. సో ఇదిగోండి ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మేము ఇల్లు ఉన్నామంతే. నైట్ అయిపోయింది అండ్ ఇంకో పూర్ణికి ఏమో నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి చల్లేసేస్తుంది అని టవల్ తెచ్చుకొని పడుకుంది. పెళ్ళి అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇదిగోండి ఇదైతే 1:00 అనుకుంటా, 1:00, 1:30 ఆ టైంకి. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంక నేను. ఇంకా నిద్రలు ఫేస్లు అయిపోయినాయి, నిద్ర వచ్చేసింది. ఇంకా ఇంక పెళ్ళి అయ్యే వరకు ఎలా అయినా ఉందాం అనేసి పెళ్ళి అయ్యే వరకు ఉండి ఇంకా పెళ్ళి అయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.
సో ఫైనల్లీ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా 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 బాగా జరిగింది. బెస్ట్ విషెస్ కపుల్కి మీరు కూడా చెప్పండి. నా తరపు నుంచి కూడా కపుల్కి బెస్ట్ విషెస్. ఎలాగో డైరెక్ట్గా చెప్పాను అనుకోండి, వీడియో తరపు నుంచి కూడా చెప్తున్నాను. సో అంతే, ఇంకా పిల్లవగానే ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. హాయ్ అండి, సో ఈ వ్లాగ్లో నేను మీకు కొన్ని అమెజాన్ అవుట్ఫిట్స్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఒక లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ బ్రాండ్, నాకు అసలు తెలియని కూడా తెలీదు. ఎక్కువ ఇలా బ్రౌన్ షేడ్స్ ఇష్టం అనమాట నాకు, న్యూడ్ షేడ్స్. సో న్యూడ్ ట్రై చేశాను, ఇది ఎలా వస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది షేడ్ అనమాట, చూడండి మంచి బ్రౌన్ షేడ్. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఈ షేడ్. సో మీకు తెలుసు కదా, బెట్ అండ్ వైల్డ్లో గీమీ మోకా షేడ్ ఉంటుంది. సో అదే వాడతాను నేను ఎప్పుడు. అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లిప్స్ పైన, బట్ ఎక్కువసేపు స్టే అనేది ఉండదు అనమాట. సో అందుకనే సేమ్ షేడ్ వేరే ఉన్న స్టాండ్స్లో దొరుకుతుందేమో అని ట్రై చేస్తూ దొరికింది నాకు. సో నాకు తెలిసినంత వరకు ఇది సిమిలర్ షేడే అనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకుని ఉన్నాను. సో నార్మలీ దీనిపైన వేసుకుని చూద్దాం. నా లిప్స్ అసలు ఎంత డ్రై అంటే, అసలు సమ్మర్ లేదు వింటర్ లేదు, ఎప్పుడు డ్రై అవుతూనే ఉంటుంది, పగిలిపోయే ఉంటాయి నా లిప్స్ అస్తమాను. మీకు కనిపించదు కానీ చాలా డ్రై అవుతాయి. చాలామంది చెప్తుంటారు ఇక్కడ లిప్స్టిక్ లేదు అని. సో డ్రై అయిపోయి అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, దానివల్ల ప్రాబ్లం. చాలా బాగుంది షేడ్. యాక్చువల్లీ ఆరెంజ్ మీద వేసాను, బట్ రియల్లీ కూడా బాగుంది అనిపిస్తుంది నాకు షేడ్. అండ్ నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నాను. ఇది ఎలా వేసుకో, సో ఇదన్నమాట. ఇది ఎందుకంటే నేను జ్యువెలరీ కోసం తీసుకున్నాను అనమాట. జ్యువెలరీ చూపించాలి అంటే మంచి ప్లెయిన్ డ్రెస్సులు ఉండాలి, లైక్ ప్లెయిన్ టాప్స్ ఉంటేనే మనం జ్యువెలరీ పర్ఫెక్ట్గా చూపించడానికి సెట్ అవుద్ది అనమాట. సో ఇది ఇలా వస్తుంది టాప్. సో నేను మీకు ఇక్కడ ఏమైనా జ్యువెలరీ వేసుకుని చూపిస్తే మీకు అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, అందుకని నేను తీసుకున్నాను అనమాట. లేకపోతే బయట వేసుకోవడానికి అయితే అసలు కాదు. ఇది వచ్చేసి నేను మీడియం సైజ్లో తీసుకున్నా. కొంతమంది యూజ్ చేస్తారు ఇలాంటివి బయట మామూలుగా వేసుకోవడానికి. సో మీకు కంఫర్టబుల్గా ఉంది అంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఓన్లీ కంఫర్ట్ మ్యాటర్స్, ఎవరేమనుకుంటారు అనేది అసలు మ్యాటర్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అందరూ ట్రై చేస్తున్నారని చెప్పేసి ట్రై చేశాను నేను. ఇది జీవా నుంచి జ్యువెలరీ. సో నాకు ఇది బాగా నచ్చింది అందుకని ఇదే ట్రై చేశాను. ఇంకా ట్రై చేస్తా దీంట్లోనే, బట్ అసలు ఎంతవరకు కొన్ని రోజులు వాడదాము అసలు ఉంటుంది. సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ప్రైస్ కొంచెం ఎక్కువ, అంటే సిల్వర్కి ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ప్రైస్. సో చూద్దాం అసలు ఇది ఉంటుందా, వాటర్కి తట్టుకోగలుగుతుందా, లేకపోతే అసలు నిజమైన సిల్వరో కాదో మనకు తెలియదు కదా. సో అందుకనే ఒకటే ట్రై చేశాను. బట్ చాలా మోడల్స్ ఉన్నాయి, నాకు చైన్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి సింపుల్ మరి హెవీ చైన్స్ నచ్చవు మళ్ళీ, లైక్ లైట్ వెయిట్ సన్నగా ఉంటాయి కదా అలాంటి చైన్స్. సో ఇలా వస్తుంది అన్నమాట చైన్. సో నెక్స్ట్ ఇది ఒకటి ట్రై చేశాను. ఇది ఈ హాల్లో చాలా డిఫరెంట్వి చూపిస్తున్నాను నేను, అంటే ఎప్పుడు తీసుకోనివి. సో ఇది నా దగ్గర అసలు ఎలాంటి క్లచ్ లేదు. మెయిన్గా మనం ఏదైనా శారీ వేసుకున్నప్పుడు అది ఇలా పట్టుకోవడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. సో అందుకనే తీసుకున్నాను అనమాట. దీని మీద అసలు డిజైన్ ఎంత నీట్గా వచ్చిందంటే చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఎంబ్రాయిడరీ అంతా అసలు వావ్ అన్నట్టు కనిపించింది నాకు. ఎస్పెషలీ బ్లాక్ మీద కదా ఇంకా బాగా కనిపిస్తుంది. బ్లాక్ అయితే నాకు ఇంకా అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవుద్ది అనిపించి బ్లాక్ తీసుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి చైన్ కూడా వచ్చింది. మనం చైన్ లాగా అంటే బ్యాగ్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లచ్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు తెలిసి ఎలా అయినా మనం ఎలా యూజ్ చేసినా చాలా క్లాసిక్ అనిపిస్తుంది. హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ తర్వాత రెసిపీ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు వీడియో చేశారనుకుంటే నచ్చి తప్పని లైక్ చేయ, కామెంట్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, సీ యూ.